నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్. నేను మమత. ఇక వివరాలకు వెళ్తే, లారీలో సుమారు 40 మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హై టెన్షన్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా లారీలో జనం ఆహాకారాలు చేశారు. అరుపులు, కేకలు, ఏడుపులతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. చుట్టుపక్కల వారు వచ్చే వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. సమీపంలోని వారు క్షతగాత్రుల్ని వెంటనే నారాయణ్ ఖేడ్ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 14 మంది గాయపడగా వారిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మరొక ఇద్దరికి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి బాగానే ఉందని చెబుతూ ఉన్నారు పోలీసులు. జరిగింది లారీ మీద, అవి అకస్మాత్తుగా వీళ్ళకి షాక్ తగిలి దాంట్లో ఉన్న 42-45 మంది అక్కడ ఉన్నారు. దాంట్లో ఒక 7 మంది, 6 మంది అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా గాయపడ్డ వాళ్ళని ఒక 14 మందిని హాస్పిటల్కి, నారాయణ ఖేడ్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. దాంట్లో పంపిస్తుంటే అందులో ఒక ఆడమనిషి, ఆవిడ కూడా చనిపోయింది.